ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్ ప్రిన్సెస్ అనే డ్రామాలోని పార్ట్ 2ని చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో ఎల్వీ ప్రిన్స్ వేసిన ప్లాన్ ప్రకారం లేడీ వూక్స్ చనిపోతుంది. క్రౌన్ ప్రిన్స్నే హంతకుడిగా ఫ్రేమ్ చేయాలి అనుకుంటారు కదా. అప్పుడు క్రౌన్ ప్రిన్స్ మాట్లాడుతూ, నైట్ లేడీ వూక్స్ నా దగ్గరికి వచ్చి, సారీ మాస్టర్ అంటూ నన్ను అన్కాన్షియస్ అయ్యేలా డ్రగ్ యూజ్ చేసింది. అలా ఎందుకు చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి తన డెడ్ బాడీ నా పక్కనే ఉంది. నేను మాత్రం తనని చంపలేదు, మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేం లేదు అంటూ తన పాయింట్స్ ని చెప్తూ ఉంటాడు. క్రౌన్ ప్రిన్స్ నిర్దోషి అని ఫుయూ క్వీన్ కి ముందే తెలుసు కాబట్టి వాణ్ణి కేసు నుంచి బయటపడేయాలి అని ప్రూఫ్ చేయడానికి ఆ మెయిడ్ ని రివర్స్ క్వశ్చన్స్ వేస్తూ, మర్డర్ నువ్వే చేసావు అంటూ చాలా పాయింట్సే చెప్తూ తనని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ మెయిడ్ కూడా నిజం దాచలేక బయటికి చెప్పేస్తూ ఉంటుంది. లేడీ వుక్స్ చాలా ఇయర్స్ గా యంగ్ గా కనిపించడానికి డ్రగ్స్ యూజ్ చేస్తుంది. అందువల్ల తన హెల్త్ అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. అందుకే తను సూసైడ్ చేసుకుంది. కానీ ఇప్పుడు తనది సూసైడ్ అని బయటికి తెలిస్తే తన సీక్రెట్ కూడా బయటపడిపోతుంది. అందుకే నేను క్రౌన్ ప్రిన్స్ ని తీసుకువచ్చి లేడీ వూక్స్ బాడీ పక్కన పెట్టి ఇది మర్డర్ గా క్రియేట్ చేశా అని అందరికి సారీ చెప్తూ ఉంటుంది. ఇక ఎల్వీ ప్రిన్స్ ఫుల్ గా డిసప్పాయింట్ అయిపోతాడు. ఇక క్రౌన్ ప్రిన్స్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత ఎల్వీ ప్రిన్స్ ఫుయూ క్వింగ్ దగ్గరికి వచ్చి, నువ్వు ప్రతి విషయంలో ఇలా ఇన్వాల్వ్ అవుతున్నావు కదా, నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు క్రౌన్ ప్రిన్స్ ని నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి ఫేక్ ఎవిడెన్స్ ని కూడా క్రియేట్ చేశావు కదా, దాంతో అతన్ని మళ్ళీ ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి బుక్ చేయగలను. సో నువ్వు నాకు సర్వెంట్ గా ఉంటావా లేక క్రౌన్ ప్రిన్స్ ని కేసులో ఇన్వాల్వ్ చేయమంటావా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక తను కూడా భయపడిపోయి వాడికి సర్వెంట్ గా ఉండడానికి ఒప్పుకుంటుంది. ఇక్కడ క్రౌన్ ప్రిన్స్ ఇన్నోసెంట్ అని కింగ్ అండ్ క్వీన్ కి తెలియడంతో హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక ఫుయూ క్వీన్ క్రౌన్ ప్రిన్స్ దగ్గరికి వచ్చి, ఎల్వీ ప్రిన్స్ దగ్గర నేను కొన్ని రోజులు సర్వెంట్ గా ఉండాలనుకుంటున్నా, ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ నేను అతను నన్ను ఎందుకు చంపాలనుకున్నాడో తెలుసుకోవాలి అనుకుంటున్నా అంటూ చెప్తూ వెళ్తూ ఉంటుంది. అది క్రౌన్ ప్రిన్స్ కి అసలు ఇష్టం ఉండదు, కానీ తన విష్ ని కాదనకుండా వదిలేస్తాడు. ఎల్వీ రెసిడెన్స్ కి వచ్చిన ఫుయూ క్వీన్ వాడి చూపులు చూసి భయపడుతూ ఉంటుంది, కానీ అది బయటపడకుండా కవర్ చేసుకుంటూ మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను తన వైఫ్ ని అని తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడు అంటూ భయపడుతూ ఉంటుంది. ఆ రోజు నైట్ తన రూమ్ లో తన వెడ్డింగ్ డ్రెస్ అండ్ షూస్ కూడా ఉంటాయి. వాటిని చూసి భయపడిపోయి వీడికి నిజం తెలిసిపోయినట్టుంది. ఇక నన్ను చంపేస్తాడు అని భయపడిపోయి డోర్ ఓపెన్ చేయండి అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆ సెటప్ అంతా కూడా ఎల్వీ ప్రిన్స్ చేసి ఉంటాడు. ఈ అమ్మాయి ఖచ్చితంగా నా భార్య ఫుయూ క్వింగ్ అయి ఉంటుంది అని డౌట్ తో ఇలా చేసి ఉంటాడు. ఇక అదంతా చూసిన గాడ్ కూడా, మాస్టర్ నిజంగానే ఈ అమ్మాయి మీ వైఫై ఉంటుంది, అందుకే మన ప్లానింగ్స్ అన్ని కూడా తనకి ముందే అర్థమైపోతున్నాయి, అందుకే ప్రతి విషయంలోనే ఇన్వాల్వ్ అవుతుంది. ఎవరైనా నార్మల్ వెడ్డింగ్ డ్రెస్ ని చూస్తే అంతగా భయపడతారా, కానీ ఈ అమ్మాయి భయపడుతుంది, అంటే మీకు నిజం తెలిసిపోయింది అని ఈ అమ్మాయి రియలైజ్ అయింది అంటుంటాడు. అలా కొద్దిసేపటికి తను ఏడుపు ఆపేసి ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక వాడికి ఏమో డౌట్ కొట్టి లోపలికి వస్తూ ఉంటాడు. ఈ పిల్లేమో దాక్కుని దయ్యంలా తిరుగుతూ అని భయపెట్టడానికి ట్రై చేస్తూ అడ్డంగా దొరికిపోతుంది. ఏంటి మాస్టర్ నన్ను హాంటెడ్ హౌస్ లో పడేశారు. సడన్ గా ఆ క్లాత్స్ స్టాచ్యూలో కనిపించేసరికి దయ్యం అనుకుని చాలా భయపడ్డా, లేదంటే నార్మల్ క్లాత్స్ కి భయపడేంత పిరికిదాన్ని కాదు అంటూ కవర్ చేస్తూ ఉంటుంది. వాడికి తనపై ఇంకా డౌట్ వస్తూనే ఉంటుంది, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటాడు. నెక్స్ట్ డే క్రౌన్ ప్రిన్స్ వాళ్ళ సిస్టర్ జాన్యే ఎల్వీ రెసిడెన్స్ కి వస్తూ ఉంటుంది. వాడి వెడ్డింగ్ జరిగినప్పటి నుంచి ఇక్కడికి రాలేదు, వదినని ఎప్పుడైనా చూడాలి అని ఎగ్జైటింగ్ గా వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫిజిషియన్ గాన్యే వస్తాడు. వాని చూడగానే జాన్యే ఫ్లాట్ అయిపోతుంది. వాడు చెస్ లో చాలా పర్ఫెక్ట్ గా ఆడతాడు అని తెలిసి, నాతో కూడా ఒక గేమ్ ఆడతారా అంటూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఎల్వీ ప్రిన్స్ వస్తాడు. వాని చూసిన జాన్యే మాట్లాడుతూ, అన్నయ్య వదిన ఇక్కడ, తనని నేను ఇప్పుడే చూడాలి, తనతో మనం చిన్నప్పుడు బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా, నీకు గుర్తుందా అంటూ అడుగుతూ ఉంటుంది. దానికి వాడు, తను ఇక్కడ లేదు, నువ్వు ఫ్యూచర్ లో కూడా చూడలేవేమో అంటుంటాడు. అది విన్న జాన్యే చాలా ఏడుస్తూ, అంటే నేను విన్నది నిజమేనా, నువ్వు మన కజిన్ ని చంపేశావా, ఇది నేను అసలు నమ్మలేకపోతున్నాను, అలా చేయవు, తను అంటే నీకు కూడా ఇష్టం కదా అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నా కజిన్ గురించి ఎలాగైనా తెలుసుకుంటా, బ్రదర్ తనని చంపేంత క్రూయల్ పర్సన్ కాదు అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే క్రౌన్ ప్రిన్స్ జాన్యేని కలిసి, ఎల్వీ రెసిడెన్స్ లో నా ఫ్రెండ్ ఉంది, వాడు తనని ఏమైనా చేస్తాడేమో అని చాలా దిగులుగా ఉంది, ఒకసారి నువ్వు తనని చూసిరావా అని చెప్పడంతో తను కూడా అక్కడికి వెళ్తుంది. అక్కడ రూమ్ అంతా చూసినా కూడా ఫుయూ క్వీన్ కనిపించదు, కానీ గోడపై కోతుల నిద్రపోతూ ఉంటుంది. మీ బ్రదర్ ఎల్వీ ప్రిన్స్ నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తూ చావగొడుతున్నాడు, నువ్వు నన్ను సేవ్ చేయడానికే ఇక్కడికి వచ్చావా అంటుంది. క్రౌన్ ప్రిన్స్ నీ గురించి వరి అయ్యి నన్ను ఇక్కడికి పంపించాడు, అయినా నిన్ను చూస్తుంటే నాకు తెలిసిన పర్సన్ లా అనిపిస్తుంది, అసలు నువ్వు ఎవరు, నా బ్రదర్ తో నీకు రిలేషన్ ఏంటి అంటూ అడుగుతుంది. మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, కానీ ఈ ఎల్వీ ప్రిన్స్ కి నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు, అతను నిజంగా ఒక ఈవిల్ అంటుంది. ఇక సరేలే, నిన్ను చూస్తే జాలిగా ఉంది, నీకు మళ్ళీ పనిష్మెంట్ ఇవ్వద్దు అని ఎల్వీ బ్రదర్ తో నేను మాట్లాడతాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక నైట్ తన రూమ్ అంతా కూడా కాఫీ అండ్ బీన్ సీడ్స్ అన్ని చల్లుతూ, ఎలాంటి ఈవిల్ కూడా నా రూమ్ లోకి రావద్దు అంటూ నిజమైన ఈవిల్ పై కూడా వేసేస్తుంది. ఆ
అయ్యయ్యో ఎల్వీ ప్రిన్స్ మీరా, మిమ్మల్ని నేను ఈవిల్ అనలేదండి అంటూ సారీ అంటూ ఆ బీన్స్ అన్నీ కూడా వాడిపై వేస్తూ ఉంటుంది. వాడికి మాత్రం భలే ఇరిటేట్గా అనిపిస్తూ ఉంటుంది. నా సిస్టర్కి నువ్వు పనిష్మెంట్ గురించి చెప్పావంట కదా, నిన్న అలా బాధ పెట్టకు అని చెప్పింది. సో ఇప్పటి నుంచి నువ్వు కూడా నాతో పాటు ఈస్ట్ ఆఫీస్కి రావాలి అంటూ చెప్తాడు. అదేంటి, ఈస్ట్ ఆఫీస్కి క్రౌన్ ప్రిన్స్ హెడ్ కదా, దాన్ని నువ్వెలా హ్యాండ్ ఓవర్ చేసుకున్నావని ఫుయో క్వింగ్ అంటుంది. దానికి వాడు, క్రౌన్ ప్రిన్స్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయింది, కానీ అతనిపై 1 మంత్ బ్యాన్ ఉంటుంది, అందుకే ఇప్పుడు ఈస్ట్ ఆఫీస్కి నేనే హెడ్ అని చెప్తాడు. ఇక తనకి చాలా టాస్క్లు ఇచ్చి కంప్లైంట్ చేయకపోతే చంపేస్తా అంటూ ఈ విల్లా చూస్తూ ఉంటాడు. ఇక తను కూడా చాలా తెలివితో ఆ టాస్క్లని కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఎల్వీ ప్రిన్స్ వాళ్ళ మదర్ ఒక భయంకరమైన మాస్టర్లా మారి చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి వాడు తన మదర్ అలా అవ్వడానికి కారణమేంటో తెలుసుకోవడానికి ఈస్ట్ ఆఫీస్ పోస్ట్ని పొందాలి అనుకుంటాడు. చాలా ఇయర్స్గా తన మదర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటాడు. ఇక హీరోయిన్కి కూడా ముందే ఆ విషయం తెలుసు కాబట్టి సో వాడికి కావాల్సిన నోట్స్ని ఈజీగా వెతికి ఇస్తూ ఉంటుంది. నేను వీటి కోసమే వెతుకుతున్నా అని నీకెలా తెలుసు అంటూ ఎల్వీ ప్రిన్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక తను వాడికి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక నైట్ వాడి కోసం డిన్నర్ని కూడా ప్రిపేర్ చేసి ఉంటుంది, కానీ ఒక గ్లాస్ వైన్ తాగగానే అలాగే పడిపోతుంది. ఇక వాడు తనని అలాగే చూస్తూ, ఇన్ని ఇయర్స్గా నన్ను చంపడానికి చాలామంది ట్రై చేశారు, ఈ అమ్మాయి కూడా నన్ను హేట్ చేస్తుంది, నన్ను చంపేంత కోపం కూడా ఉంది, ఇప్పుడు నన్ను చంపడానికి ఛాన్స్ ఉన్నా కూడా నాకు పాయిజన్ పెట్టాలి అనుకోవట్లేదు, నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది, తను నా నుంచి ఏదో కోరుకుంటుంది అంటాడు. నెక్స్ట్ డే నుంచి ఫుయో క్వింగ్ స్టోరీ ఎండింగ్ని చేంజ్ చేయడానికి ఎల్వీ ప్రిన్స్ని తన వైపు తిప్పుకొని మంచివాడిలా మార్చాలి అని డిసైడ్ అయిపోతుంది. వాడి కోసం ఫుడ్ని ప్రిపేర్ చేసి తీసుకెళ్తూ ఉంటుంది, కానీ వాడేమో ఆ పిల్లని కింద పడేలా చేస్తుంటాడు. ఇక తన దగ్గరుండి వాడికి తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయికి సడన్గా ఏమైంది, ఇలా దగ్గరగా వస్తుంది అనుకుని నెట్టేస్తూ ఉంటాడు. నైట్ వాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న టైంలో రూమ్లోకి వెళ్ళి, నీకు బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తూ నిద్రపోచానా అంటూ అడుగుతుంది. అసలు నీ ప్లాన్ ఏంటి, నన్నేం చేయాలనుకుంటున్నావని గట్టిగా అరిచేసరికి, సారీ మాస్టర్, నీ మూడేం బాగాలేనట్టుంది అని చెప్పి బయటికి పారిపోతూ ఉంటుంది. ఇలా వీళ్ళు క్లోజ్గా ఉండటం క్రౌన్ ప్రిన్స్ చూసి కొంచెం జెలస్ అవుతాడు. తను ఎక్కడున్నా సేఫ్గా ఉంటే అంతే చాలు అనుకుని సాడ్గా వెళ్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే సెకండ్ ప్రిన్స్ వాళ్ళ మదర్ వాడికో పెళ్లి సంబంధం చూస్తుంది. రాయల్ ఫిజిషియన్ వాళ్ళ డాటర్ చాలా అందంగా తెలివిగా ఉంటుంది. నీలాంటి ముద్ద పప్పుకి ఆ అమ్మాయి దొరకడమే చాలా కష్టం అంటూ వాళ్ళ ఎంగేజ్మెంట్ డేట్ని కూడా అనౌన్స్ చేస్తుంది. నోబెల్స్ రాయల్స్ అని అందరికీ ఇన్వైట్ చేయమని తన అసిస్టెంట్కి చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఎల్వీ ప్రిన్స్ అండ్ తన న్యూలీ మ్యారీడ్ వైఫ్ని కూడా ఇన్వైట్ చేయండి, అతను ఎంగేజ్మెంట్కి అటెండ్ అవ్వకపోతే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే అని చెప్పండి అంటుంది. అప్పుడు సెకండ్ ప్రిన్స్ మాట్లాడుతూ, మదర్, ఎల్వీ ప్రిన్స్ తన బిలవ్డ్ వైఫ్ని వెడ్డింగ్ డే రోజు నైటే చంపేశాడు అని క్యాపిటల్ అంతా కూడా మాట్లాడుకుంటున్నారు కదా, అతను ఎలా తన వైఫ్తో ఎంగేజ్మెంట్కి అటెండ్ అవుతాడు, నువ్వు బ్రదర్ని అందరి ముందు ఇన్సల్ట్ చేసి దోషిలో నిలబెట్టడానికి ఇన్వైట్ చేస్తున్నావా అంటుంటాడు. దానికి ఆవిడ, నువ్వు ఈ విషయం మాత్రం కరెక్ట్గా కనిపెట్టావురా, ఈ క్రౌన్ ప్రిన్స్ లాగే ఎల్వీ ప్రిన్స్ని కూడా మీ ఫాదర్ లవ్కి అడ్డు తొలగిస్తే ఫాదర్ నిన్నే ప్రేమగా చూసుకుని క్రౌన్ ప్రిన్స్గా అనౌన్స్ చేస్తాడు, నువ్వు చూస్తూ ఉండు, ప్లాన్ అంతా కూడా నేను చూసుకుంటా అని చెప్తుంది. కానీ వాడికి తన మదర్ అలా చేయడం అస్సలు నచ్చదు, ఇక ఎదురు తిరగలేక సైలెంట్ అయిపోతాడు. ఇక సెకండ్ ప్రిన్స్ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ ఎల్వీ ప్రిన్స్కి చేరుతుంది. ఇప్పుడు వాడు తన వైఫ్ని తీసుకుని అక్కడికి వెళ్ళకపోతే అందరికీ డౌట్ వస్తుంది అనుకుంటాడు. అప్పుడే ఫుయో క్వింగ్కి తన స్టోరీలోని ఈ సీన్ గుర్తొస్తుంది. తన స్టోరీ ప్రకారం ఎంగేజ్మెంట్ సెరమోనీలో ఎల్వీ ప్రిన్స్ చాలా పెద్ద ట్రబుల్ క్రియేట్ చేస్తాడు అని ఉంటుంది. ఇది ఎలాగైనా నేను ఆపాలి, అంటే నేను కూడా అక్కడికి వెళ్ళాలి కదా అనుకుంటుంది. ఇక వాడి దగ్గరికి వెళ్ళి, మీ వైఫ్ ఎలా ఉంటుందో ఫస్ట్ క్వీన్కి తప్ప ఎవరికి కూడా తెలియదు కదా, సో నేను మీ వైఫ్లా అక్కడికి వస్తా, నేను ఆ ప్యాలెస్ని కూడా ఎప్పుడు చూడలేదు, ఈ రకంగా నేను అక్కడంతా కూడా చూడాలనుకుంటున్నా, ఫస్ట్ క్వీన్ అక్కడ నన్ను చూసి నేను ఫేక్ అని తెలిసినా కూడా నిజం ఎక్స్పోజ్ చేసి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలి అనుకోదు, సో మనం తర్వాత క్వీన్ని కలిసి జరిగిన విషయం కూల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటుంది. ఇక వాళ్ళకి జాన్య కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటుంది. ఇక వాడు కూడా ఓకే చెప్తాడు. కానీ నీ అవతారాన్ని చూసి నా వైఫ్ అంటే ఉడనే నమ్ముతాడా అని చెప్పి తన లుక్ అంతా కూడా చేంజ్ చేపిస్తూ ఉంటాడు. ఈ చిన్న సీన్ని అయినా చేంజ్ చేసి ఎల్వీ ప్రిన్స్ని అక్కడ ట్రబుల్ క్రియేట్ చేయనివ్వకుండా చేయాలి అని ఫుయో క్వింగ్ అనుకుంటుంది. ఇక వాడు తన అందాన్ని చూస్తూ అలాగే ఇంప్రెస్ అయిపోతాడు. కానీ అది తనకి కనిపించకుండా కవర్ చేసుకుంటూ, నువ్వు నా పెట్లా, నేను ఏం చెప్పినా నువ్వు అక్కడ చేయాలి, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చంపేస్తా అంటూ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. వీడి క్యారెక్టర్ని ఇలా క్రూయల్గా రాసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అని ఫీల్ అయిపోతూ ఉంటుంది. అలా కాన్సర్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి బ్రైడ్ కూడా వస్తుంది, ఫుయో క్వింగ్ పక్కనే కూర్చుంటుంది. ఎల్వీ ప్రిన్స్ కూడా తననే చూస్తూ ఉంటాడు. వీడి కన్ను పడిందంటే ఆ అమ్మాయిని ఏం చేస్తాడు అని భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రైడ్ మాట్లాడుతూ, మీరు ఎల్వీ ప్రిన్స్ వాళ్ళ వైఫ్ అంటా కదా, మీ హెల్త్ బాగుండదు అని విన్నా, నేను మా ఫాదర్ దగ్గర చాలా మెడిసిన్స్ నేర్చుకున్నా, మీ హెల్త్ క్యూర్ అవ్వడానికి నేను మీకు హెల్ప్ చేస్తా అంటూ నైస్గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఫుయో క్వింగ్ మాట్లాడుతూ, నువ్వు సెకండ్ ప్రిన్స్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా, నీకు ఫ్యూచర్లో ఏమైనా విషెస్ ఉన్నాయా అంటూ అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి మాట్లాడుతూ, నాకు
నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. మ్యారేజ్ జరగగానే రాయల్ హెడ్ చెఫ్ దగ్గర డిఫరెంట్ కుకింగ్ నేర్చుకొని ఈ వరల్డ్లోనే ఫేమస్ రెసిపీస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలనుకుంటున్నా అంటుంది. ఏంటి ఈ పిల్ల, ఈ వంటల కోసమే ఈ బుర్ర తక్కువ సెకండ్ ప్రిన్స్ని పెళ్లి చేసుకుంటుందా అనుకుని ఫియూకింగ్ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఫిజిషియన్ గానియే కూడా అదే ప్యాలెస్లో మ్యూజిషియన్ గెటప్లో తిరుగుతూ ఉంటాడు. అది చూసిన జానియే, మీరు మల్టీ టాలెంటెడ్లా అనిపిస్తున్నారు, మీ ఫ్రీ టైమ్స్లో నాతో పాటు డిన్నర్కి వస్తారా, లేదంటే మీ అడ్రస్ పెట్టండి నేనే అక్కడికి వస్తా అంటూ తనని తానే మర్చిపోయి మాట్లాడుతూనే ఉంటుంది. ఇక వాడు కూడా తనని మాటల్లో పెట్టి ఒక డ్రగ్ని స్ప్రే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళు గానియని చూసిన విషయమే మర్చిపోయి ఆ ఇల్యూజన్లో ఉండిపోతారు. అలా చాలాసేపటికి వాళ్ళు కాన్షియస్లోకి వచ్చి అసలు మనం ఇక్కడేం చేస్తున్నాం అనుకుంటూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత న్యూ కపుల్ అయిన ఎల్వీ ప్రిన్స్ అండ్ తన వైఫ్ని ముందుకు పిలుస్తారు. ఇక సెకండ్ క్వీన్ వాళ్ళని చూస్తూ, నీ వైఫ్ని చూస్తుంటే నాకేదో డౌట్ వస్తుంది, తన నిజమైన ఫుయు ఎంప్రెస్సే అని నాకు ప్రూవ్ చేయి అంటుంది. అప్పుడు ఫస్ట్ క్వీన్ తనని దగ్గరికి పిలుచుకొని తన గోల్డెన్ బ్యాంగిల్ అండ్ తన హ్యాండ్ని కూడా చెక్ చేసి, నేను తన చిన్నప్పుడు వేసిన బ్యాంగిల్ అలాగే ఉంది, ఇంకా తన హ్యాండ్స్ చూడండి, స్వాట్ ట్రైనింగ్ తీసుకుంటూ చాలా హార్డ్ అయిపోయాయి, తనే నిజమైన ఫుయు క్వీన్ అంటుంది. ఇక తన కింగ్డమ్ యొక్క ట్రెడిషనల్ డ్యాన్స్ని వేయమని సెకండ్ క్వీన్ అంటుంది. ఇక తను కూడా చాలా భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంప్రెస్ని క్వీన్ని నమ్మించడానికి తను ఏం చేసినా కూడా ఎల్వీ ప్రిన్స్కి నేనే నిజమైన ఫుయు క్వీన్ అని డౌట్ వస్తుంది అని భయపడిపోయి ఏదో ఒక డ్యాన్స్ వేద్దామనుకుంటుంది. క్రౌన్ ప్రిన్స్ని తన డ్యాన్స్ పార్ట్నర్గా ఇన్వైట్ చేస్తుంది. వాడికి ముందుగానే నేర్పించిన డ్యాన్స్ని వేస్తూ అందరి నోర్లు మూయిస్తుంది. బ్యాడ్లక్ ఏంటంటే అది నిజంగానే ఫుయు డ్యాన్స్ అయి ఉంటుంది. ఇక ఎల్వీ ప్రిన్స్ అయితే డౌట్గా చూస్తూనే ఉంటాడు. కానీ తను హస్బెండ్తో డ్యాన్స్ వేయకుండా ఇలా క్రౌన్ ప్రిన్స్తో డ్యాన్స్ వేస్తూ ఉందేంటి, అది చూసిన ఎల్వీ ప్రిన్స్ కూడా తనని ఎందుకు ఏమనట్లేదు అనుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక వాడు ఫుయు క్వీన్ని పట్టుకొని, హస్బెండ్తో వేయాల్సిన డ్యాన్స్ని నా బ్రదర్తో వేస్తావేంటి అంటూ వాడు కూడా కవర్ చేస్తూ ఉంటాడు. ఇక సెకండ్ క్వీన్ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఇక వాళ్ళ ఎంగేజ్మెంట్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఫిజిషియన్ గ్రానియే తన ఫ్లూట్ హెల్ప్తో ఒక నీడిల్ని బ్రైడ్కి తగిలేలా చేస్తాడు. ఇక తను ఒక మాన్స్టర్గా చేంజ్ అయిపోయి అందరిపై అరుస్తూ ఉంటుంది. అది చూసి అందరూ భయపడిపోయి పరుగులు తీస్తూ ఉంటారు. ఇక ఫుయు క్వీన్ తనని నార్మల్ చేయడానికి దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ మాన్స్టర్ తనని పట్టుకొని హట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు క్రౌన్ ప్రిన్స్ అండ్ ఎల్వీ ప్రిన్స్ ఇద్దరు అక్కడికి వచ్చి ఆ మాన్స్టర్ని దూరం నెట్టేసి ఫుయు క్వీన్ని సేవ్ చేస్తారు. సెకండ్ ప్రిన్స్ మాత్రం సడన్గా అలా చూసి చాలా అరుస్తూ భయపడుతూ ఉంటాడు. ఇక గార్డ్స్ అందరూ వచ్చి ఆ మాన్స్టర్ని బంధించేస్తారు. అప్పుడు ఎంప్రెస్, ఇది ఎలా జరిగిందో నువ్వే ఇన్వెస్టిగేట్ చేయాలి అని ఎల్వీ ప్రిన్స్కి బాధ్యతగా అప్పగిస్తాడు. ఎందుకంటే పాస్ట్లో ఎల్వీ ప్రిన్స్ వాళ్ళ మదర్ కూడా కింగ్ బర్త్డే పార్టీలో అందంగా డ్యాన్స్ వేస్తూ సడన్గా అలా మాన్స్టర్గా చేంజ్ అయ్యి అందరిపై అటాక్ చేస్తూ ఉంది. అప్పుడే గార్డ్స్ అందరూ వచ్చి తనని ఆ స్పాట్లోనే చంపేసి ఉంటారు. ఇప్పుడు ఎల్వీ ప్రిన్స్ తన మదర్ గురించిన ట్రూత్ని బయటపెట్టడానికి అయినా ఈ కేసుని పర్సనల్గా తీసుకుని సాల్వ్ చేస్తాడు అని కింగ్ నమ్ముతాడు. ఇక నెక్స్ట్ సీన్లో ఆ బ్రైడ్ మాన్స్టర్ని ఎవరో చంపేశారు అనే న్యూస్ రావడంతో అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఆమె ఒక ఈవిల్ అని మంత్రించిన వజ్రావేపంతో ఆమెని చంపేసి ఉంటారు. ఇక్కడ సెకండ్ ప్రిన్స్ ఇంకా ఆ మాన్స్టర్ని గుర్తు చేసుకుంటూ ఆ విజువల్సే గుర్తు చేసుకుంటూ ఇంకా భయపడుతూ ఉంటాడు. ఆ మాన్స్టర్తో నాకు పెళ్లి చేయకండి మదర్ అంటూ ఏడుస్తూ, ఈ వరల్డ్లో నిజంగానే మాన్స్టర్ ఉంటాయా, నీలో ఉంటాయా, ఆ సర్వెంట్లో కూడా ఉంటాయా అంటూ పిచ్చివాడిలా ఏడుస్తూనే ఉంటాడు. ఇక్కడ ఫుయు క్వీన్ మాత్రం ఈ పని ఖచ్చితంగా ఎల్వీ ప్రిన్సే చేసి ఉంటాడు అని బలంగా నమ్ముతుంది. విషయం తెలియక కింగ్ వీడి చేతిలోనే మళ్ళీ ఈ కేసుని పెట్టాడు. వీడు ఎలాగైనా బయటకు తప్పించుకుని పోతాడు కన్నింగ్ క్రూయల్ ఫెల్లో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక కింగ్ క్రౌన్ ప్రిన్స్తో మాట్లాడుతూ, ఈ కేసులో నువ్వు నీ బ్రదర్ అయిన ఎల్వీ ప్రిన్స్తో కలిసి ఎంత వీలైతే అంత తొందరగా ట్రూత్ని బయట పెట్టండి అని చెప్తాడు. ఇక్కడే తెలిసే విషయం ఏంటంటే, కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎల్వీ ప్రిన్స్ వాళ్ళ మదర్ని మాన్స్టర్గా మారేలా చేసింది సెకండ్ క్వీన్ అయి ఉంటుంది. ఎల్వీ ప్రిన్స్ పుట్టుకతోనే చాలా తెలివైన అందమైన వాడు. వాడి మదర్ ఒక మాన్స్టర్ అని నింద వేస్తే ఎవరు కూడా వాని దగ్గరకు చేర్చుకోరు. ఇంకా కింగ్ కూడా ఆ బాధ్యతలన్నీ కూడా తన కొడుకే అప్పగిస్తాడు అనుకుని ప్లాన్ చేసి ఉంటుంది. ఆ విషయంలో ఎల్వీ ప్రిన్స్కి కూడా సెకండ్ క్వీన్పై డౌట్ ఉంటుంది. అందుకే ఈ కేసుని లీగల్గా మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఆ బ్రైడ్ని మాన్స్టర్గా చేంజ్ అయ్యేలా చేస్తాడు. ఆ మాన్స్టర్ని చూసినప్పుడు సెకండ్ క్వీన్ చాలా భయపడుతుంది. నేను చేసిన మిస్టేక్ నాకు కర్మ రూపంలో తిరిగి వచ్చి నా కొడుకుని భయస్థుడిగా మార్చిందా అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాన్స్టర్ చాప్టర్ ఇన్వెస్టిగేట్ అవ్వకుండానే క్లోజ్ అయిపోవాలి అని ప్రిజన్లో ఉన్నప్పుడే చంపేసి ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.